మళ్ళీ చంద్రబాబును దెబ్బ కొట్టిన 23 సంఖ్య. చంద్రబాబు నాయుడును 23 సంఖ్య వదలకుండా పీడ కలలాగా వెంటాడుతూనే ఉంది. ఏ ముహూర్తాన చంద్రబాబు ఫిరాయింపులను మొదలుపెట్టారో అప్పటి నుండే 23 సంఖ్య చంద్రబాబును వదలకుండా వెంటాడుతోంది. తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీడీపీకి కనీసం డిపాజిట్ కూడా రాలేదు. డిపాజిట్ రాకపోగా వచ్చిన ఓట్లు కేవలం 18.95. వచ్చిన ఓట్లను మొత్తం కూడితే 1+8+9+5, వచ్చేది 23. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23. ఇక పార్టీలో సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నడుపుతున్న దివాకర్ ట్రావెల్స్కు చెందిన బస్సులను రవాణా శాఖ సీజ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న చాలా బస్సులపై కేసులు నమోదు చేసింది. అయితే సీజ్ చేసిన బస్సుల సంఖ్య కూడా 23. మొన్నటి ఎన్నికల ఫలితాలు వెలువడింది కూడా మే నెల 23వ తేదీనే అన్న విషయం గమనార్హం. ఇదే విషయాన్ని మొదటిసారి అసెంబ్లీ సమావేశమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రముఖంగా ప్రస్తావించారు. 23 సంఖ్య గురించి జగన్ ప్రస్తావించినప్పుడు చంద్రబాబు మొహం మాడిపోయిన విషయం కూడా అందరూ చూసిందే. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీని ఆగస్టు సంక్షోభం పట్టి పీడించేది. మొదటిసారి ఎన్టీఆర్ను ముఖ్యమంత్రిగా దింపేసింది ఆగస్టులోనే. తర్వాత ఒక్కసారిగా మంత్రులను ఎన్టీఆర్ బర్తరఫ్ చేసింది కూడా ఆగస్టులోనట. ఆ తర్వాత 1994లో ఎన్టీఆర్ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి సీఎం పదవిని లాక్కున్నది కూడా ఆగస్టులోనే. పార్టీ ఇబ్బంది పడిన ఇలాంటి చాలా ఘటనలు ఆగస్టులోనే జరగడంతో ఆగస్టు వస్తోందంటేనే నేతలు భయపడేవారు. అలాంటిది ఇప్పుడు ఆగస్టు సంక్షోభం తర్వాత 23 సంఖ్య చంద్రబాబును వదలకుండా వెంటాడుతోంది.